ब्यूटिफुल स्टोरी क्लाइंट्स టక టక కాన్సెప్ట్స్ చెప్పేస్తాను. ఏయ్, నిన్ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ల కోసం కాదు, డబ్బుల కోసం. హ? డబ్బుల కోసం? అవునరా. ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్. అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు. ఏది చేపటండి. అరే ఇది పట్టుకోరా. కుర్కురే కొందామని దచ్చుకున్నాను. తీసుకోండి. 20 రూపాయలరా. कुरकुरे पैकेट कज्जिकायल रूपये ना दग्गर वेसुकोने कोटि लेदु सर कोटि रूपये मध्य दूर चच्चा పుట్టాక పోయాడు సార్ పారన్క ఇంకొంచెం పైకి సార్ పాపం చచ్చిపోయాడు చచ్చిపోయాడా ఎప్పుడు యాడో మాకరా ఆడు మాటలు నమ్మ మాకరా ఈ అబ్బా నీ మాటలు విన పాపం చచ్చిపోయాడు అరే ఆ కిష్టపూర్తి గారు బతికే ఉన్నాడురా బెంగళూరులో ఆయన లేడు సార్ నిజంగానే చచ్చిపోయాడు అరే సీన్ గారు నా మాటనరా నా మాటనరా ఈ అబ్బా అరే ఇంకా రాబోలేదు దాన్ని ఎత్తుకురండిరా कृष्णमूर्ति दीपनरा चला आनंद
మధ్యలో కాకాయుడు సార్ వాడు పెద్ద రౌడీ కం ఫైనాన్సర్ రా కళ్ళజోడు రామనాథం ఆయనకి ఏంకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటో నాకు అర్థమైంది సార్ ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ ఇస్తాడు చంపండి సార్ ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు తర్వాత నా శవం కంపు కొడుతుంది ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు ఎంక్వైరీ మొదలవుతుంది పోలీసులకి మీరు దొరికిపోతారు ఆ తర్వాత నన్ను జైల్లో పెడతారు పోలీస్ శిక్ష పడుతుంది ఉరితీస్తారు నీ పిల్లం విధవరాలవుతుంది మీ మీద ప్రేమ ఉంటే ఓకే అదే ఎదుటివాడిపై ప్రేమ ఉంటే మళ్ళీ సోబరం చీర కట్టుకుని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిలా ఘోషిస్తుంది అన్నా ఈయన్ని భరించిన వల్ల కాదన్నా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నువ్వు ఆగరా మీరు సూసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్ ఒరేయ్ వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు వీడిని అర్జెంటుగా పట్టుకెళ్ళండిరా నా రూమ్ లోకానా కాదురా బయటికి బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తాడన్నా అర్జెంటుగా వీడి కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలేయండిరా మన పని అయ్యేంత వరకు వీడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు పట్టుకెళ్ళండిరా దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వెళ్లిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్లిపోయిన దేవాలయంలో ముందు కలిపారా నరకం చూపించేసాడు నా కొడుకు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గుర్తు చేసి హింస పెడతారేంట్రా కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా నాలుగు చుక్కలు పోయిండ్రా అంటే మందు సరే పోసుకొంచావు అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి ఆడికి ఫోన్ చేయండి ఆ డిక్షనరీ గాడి ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో కరెక్ట్ ఫోన్ కొట్టన రింగ్ టోన్ ఏంటన్నా కాలింగ్ బెల్ ఉంది అది కాలింగ్ బెల్లే అన్నా పోలీసులు ఏమన్నా కొంచెం వాటర్ ఇప్పించండి సార్ తాగి తుడుపు తిరిగి వెళ్ళిపోతాను వాడు కొంచెం వాటర్ ఇవ్వండి తాగలిపోతాడు ఒరే ముందు వాడు లోపల రానివ్వండితో కాపురం చేస్తానంటే రామనాథం నీకేమైనా బ్రెయిన్ తొప్పిందా ఒరి నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గానీ ఇంతకు ముందంటే వాడికి ఏమీ తెలియదు ఇప్పుడు అన్ని తెలుసు వాడు వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడు రా అయితే అవునన్ను రే అంటే లోపల ఒకసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు
నేను హార్ట్ అయ్యాను సార్ నేనే రాను నేను ఎల్లి ఉద్యోగం చూసుకోవాలి ఉద్యోగం అంటున్నాడన్న వదిలేద్దాం వాడితో మీటింగ్ లేంట్రా ముందు లోపలికి రాగండి అలాగేనా చెప్తాను చైనో ఏం చేయాలి చెప్తావా వెనక నుంచి తోయిరా.